ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ. టీటీడీ ఆధ్వర్యంలో వేదోక్తంగా యాగశాల కార్యక్రమాలు. తిరుచానూరు గోవిందరాజస్వామి ఆలయాలలో టీటీడీ జేఈఓ పరిశీలనలు. ఏఆర్ టెక్నాలజీతో పద్మావతి పయనోత్సవ వృత్తాంతం తెలిసేలా చర్యలు. పుష్ప పల్లకీపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడి విహారం. శ్రీకాళహస్తిలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు. పురాణ ప్రాభవంతో పుణ్యతీర్థంగా పేరొందిన పాండవ తీర్థం. తిరుమల క్షేత్రంలో నెలవైన ప్రసిద్ధ తీర్థరాజం. విశేష కథనం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆలయ నూతన ప్రతిష్ట మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం యాగశాలలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాల చెంత వేద పండితులు యాగశుద్ధి, పుణ్య హవాచనం, వేద పారాయణం, హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆగ్యుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీకి సంబంధించి కీలక అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా తిరుచానూరు శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవం శ్రీనివాస కళ్యాణం ఛాయాచిత్రాలను తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ చిత్రాలకు సంబంధించి మరిన్ని సూచనలను ఆయన అధికారులకు తెలియజేశారు. అలాగే ఈ ఛాయాచిత్రాలను చిత్రలేఖన రూపంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు నేరుగా శుక్రవారపు తోటకు వచ్చేలా సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని, తద్వారా వారు ఏఆర్ టెక్నాలజీ సాంకేతికతను వినియోగించి శ్రీనివాస శ్రీ పద్మావతి పరిణయోత్సవ వృత్తాంతాన్ని తెలుసుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అమ్మవారి దేవాలయం పక్కన ఉన్న ఫ్రైడే గార్డెన్స్ లో అమ్మవారి పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా మనము పద్మావతి పరిణయం, శ్రీనివాసుని కళ్యాణం అనే వృత్తాంతాన్ని వరుసగా కొన్ని ఛాయాచిత్రాల ద్వారా ఇక్కడ తయారు చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ మొదట మొత్తం ఒక 25 పిక్చర్స్ని ఐడెంటిఫై చేశాము. ఈ 25 పిక్చర్స్ ద్వారా పద్మావతి అమ్మవారు మొదటి నుంచి పరిణయం వరకు మొత్తం వృత్తాంతం అంతా మొత్తం దాన్ని తెలిసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఒక 3 ఫీట్ హైట్లో పెట్టి ఈరోజు పిక్చర్స్ అన్నీ వాళ్ళకి పంపించడం అనేది జరుగుతుంది. మొదట ఫ్లెక్సీల్ ద్వారా ట్రై చేశాము. ఇప్పుడు పెయింటింగ్స్ కంపల్సరీగా షీట్స్ ఇక్కడ లోపల పెట్టడం జరుగుతుందన్నమాట. ఈ 25 ఫోటోస్ని కానీ ఒక్కసారి క్విక్గా సీరియాటమ్గా క్రోనలాజికల్గా కానీ ప్రతి ఒక్క భక్తుడు రాగలిగితే మొత్తం పద్మావతి అమ్మవారి యొక్క పరిణయ వృత్తాంతము పూర్తిగా తెలుస్తుంది. ఇకపోతే రెండవది, దీనికి ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీలోకి సాఫ్ట్వేర్లోకి లింక్ చేస్తున్నాం. ఏం చెయ్యాలి అంటే పద్మావతి అమ్మవారి యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మొత్తం ఆ లోపల ఫోటోని స్కాన్ చేసినట్లయితే ఆ ఫోటోలో ఉన్న భగవంతులు కానీ వేరే వాళ్ళు కానీ ఋషులు కానీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏమి అని చెప్తారు, నేను ఆకాశరాజును, నేను ఈ విధంగా పలానా సంవత్సరాల్లో ఉన్నాను అని వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క చిత్రము మనతో మాట్లాడడం అనేది జరుగుతుంది, మనకు చెప్పడము అనేది జరుగుతుంది. వాళ్ళే ఆ వృత్తాంతం గురించి చెప్పే విధంగా ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని తీసుకొని వస్తున్నాం. కాబట్టి ఇది మొదటి దశ. ఇప్పుడు రెండవ దశలో ఇక్కడ స్తంభాలు ఉన్నాయి మంటపములు. ఈ స్తంభాల్లో మనకు ఋషులు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, కాబట్టి శిల్పాలు మనకు చెప్తాయి అన్నమాట.
ఇది రెండవ దశలో ఏఆర్టీకి లింక్ చేస్తున్నాం. అంతకుముందు శ్రీ పద్మావతి అమ్మవారిని జేఈఓ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జేఈఓను ఆలయ అధికారులు సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం జేఈఓ భక్తులతో మాట్లాడారు, క్యూ లైన్లలోని వసతులను తెలుసుకున్నారు. అనంతరం తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి చేరుకున్న జేఈఓ లక్ష్మీకాంతం నగల భద్రతకు సంబంధించి మూడంచెల భద్రత కలిగిన RFID ఆధునిక సాంకేతిక వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ పద్ధతి విజయవంతం కావడంతో భవిష్యత్తులో తిరుచానూరు సహా ఇతర టీటీడీ అనుబంధ ఆలయాలలో కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ గోవిందరాజస్వామి ఆలయంలో చాలా విగ్రహాలు ఉన్నాయి, మెయిన్ డైటీ, అదేవిధంగా ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. దాంట్లో గోవిందరాజస్వామి, పార్థసారథి స్వామి, ఆండాలమ్మవారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చాలా డెవలప్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ అద్దాల మహలు, ఆయన మహలు, ఇంకా మిగతా ఇక్కడ బుగ్గ, వీటన్నిటినీ డెవలప్మెంట్లో ఉన్నాయి. కాబట్టి రాబోయే బ్రహ్మోత్సవాలకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టాము. దానిలో భాగంగా ఆభరణాల యొక్క సెక్యూరిటీ, సేఫ్టీ, వీటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాము. ఎందుకంటే గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ జ్యువెలరీకి సెన్సార్ మ్యాటిక్స్ని లింక్ చేస్తున్నాం. సెన్సార్ మ్యాటిక్స్ లింక్ చేసినప్పుడు RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ డివైజ్ దాన్ని పెట్టడం ద్వారా ఈ ఆభరణాలకు సెన్సార్ మ్యాటిక్స్ చిప్స్ పెట్టినప్పుడు ఎవరైనా దీన్ని తీసినప్పుడు దురుద్దేశపూర్వకంగా వెంటనే ఇక్కడ మనకు ఇక్కడ స్టాండ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం, డోర్ స్టాండ్ లాగా. ఈ డోర్ స్టాండ్ క్రాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా అలారం వస్తుంది, కాబట్టి ఇక్కడే మనము వాటిని స్టాప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ లేయర్లోనే మనకు అలారం వచ్చేస్తుంది, సెకండ్ లేయర్లో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వాళ్ళు స్టాప్ చేయడం జరుగుతుంది. బై ఆల్ మీన్స్ ఎటువంటి పరిస్థితిలో ఇది టెంపుల్ బయటకు పోకుండా కాపాడేదానికి ఈరోజు డెమో కూడా ప్రయత్నించాము, బాగా పనిచేసింది. ఇంకా కొంచెం డిస్టెన్సు, సెంటర్ పాయింటు వీటన్నిటిని పెట్టి కొంచెం ఆగమ అడ్వైజర్తో కూడా మనము అన్ని ఒపీనియన్లు తీసుకొని మొదట GTలో దీన్ని ఏర్పాటు చేస్తున్నాము. GT దాన్ని బట్టి రాబోయే రోజుల్లో పద్మావతి అమ్మవారు, అదేవిధంగా మన శ్రీనివాస మంగాపురం టెంపులు, తర్వాత కోదండ రామస్వామి టెంపులు, వీలైతే కపిలతీర్థం టెంపులు, ఇంకా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మిగతా టెంపుల్స్ కానీ, అప్పలాయకుంట కానీ, నారాయణవనం కానీ, నాగలాపురం కానీ, కాబట్టి ఎక్కడెక్కడైతే మనకు ఆభరణాలు ఉన్నాయో బాగా ఎక్కువగా అక్కడ అన్ని చోట ఈ RFID ప్రపోజ్ చేయాలని అనుకున్నాం. పుష్ప పల్లకిపై ఆది దంపతుల మనోహర దృశ్యం భక్తకోటిని పులకింపచేసింది. ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర ఉత్సవాలను పలు రకాల సుగంధభరిత పుష్పాలతో దివ్యాభరణ భూషితంగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకిపై వేంచెప్పు చేశారు. ఆపై మంగళహారతులు సమర్పించి ఆలయ వీధులు ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కొబ్బరికాయ మొక్కులు చెల్లించి స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే తొండమునాడు గ్రామంలో వెలిసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు గరుడ వాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆధ్యాత్మిక భరితంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చి పురవీధులు ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. సహస్ర దీపాల వెలుగుల్లో శ్రీ వెంకటేశ్వరుడి కరుణా వీక్షణాలు భాగ్యనగరాన్ని భక్తి పారవస్యంలో ఊలలాడించాయి. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సహస్ర దీపాలంకణ సేవ నయన మనోహరంగా జరిగింది. 1000 దీపాల కాంతుల నడుమ స్వామివారు ఉభయ దేవేది సమేతంగా ఊరిలపై వెంచేసి వేద నాద గాన సమ్మిళిత మహామంగళ హారతులు అందుకుని భక్తులను కటాక్షించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం శ్రీ మహాగణపతి ఆలయంలో పుత్ర గణపతి హోమం వేదోక్తంగా జరిగింది.
ఫాల్గుణ శుద్ధ చవితి నాడు ఎవరైతే గణపతిని ఆరాధిస్తారో వారికి సకల శుభాలు వనగూరుతాయని వేదోక్తి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండంలో ముందుగా అగ్నిదేవుడి ఆవాహన చేసి ఆపై గణపతి పూజతో పలు రకాల మంగళ ద్రవ్యాలను హోమంలో సమర్పిస్తూ పుత్ర గణపతి హోమం పూర్తి చేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని విఘ్నేశ్వరుడి దీవెనలు అందుకున్నారు. ప్రకాశం జిల్లా గురువారెడ్డిపాలెంలో శ్రీ సీతారామ లక్ష్మణుల నూతన విగ్రహ ప్రతిష్ట సంప్రదాయ రీతిలో జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం ఎదుట కుంభం పోసి హారతులు అందజేశారు. ఆపై భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమల గిరులు ఎన్నో దర్శనీయ స్థలాలకు పుణ్యతీర్థాలకు ఆలవాలమై భక్తకోటికి పూజనీయంగా వెలుగొందుతున్నాయి. అలాంటి తీర్థరాజాలలో ఒకటి పాండవతీర్థం. పంచపాండవులు ఈ తీర్థాన్ని సేవించి బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకున్నారని ఐతిహ్యం. ఇంతటి పవిత్రమైన పాండవతీర్థాన్ని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు తప్పకుండా సందర్శించి తీర్థ ప్రాశస్త్యాన్ని తెలుసుకుని పరవశిస్తున్నారు. ఆ విశేషాలు మీకోసం. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉత్తర దిక్కున గోగర్భం డ్యాంకు దిగువ భాగంలో ఉంది పాండవతీర్థం. కురుక్షేత్ర యుద్ధంతో వచ్చిన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకునేందుకు పంచ పాండవులు ఈ తీర్థాన్ని సందర్శించి తపస్సు చేశారు. అందుకే ఈ తీర్థానికి పాండవతీర్థంగా పేరు వచ్చింది. తపస్సుతో ఈశ్వరానుగ్రహం పొందిన పాండవులు ఆ తర్వాత ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించి గోదానం చేయాలని సంకల్పించారు. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే బ్రాహ్మణుడి రూపంలో వీరి చెంతకు వచ్చి గోదానం స్వీకరించినట్లు పురాణోక్తి. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న పాండవతీర్థంలో స్నానం దానం చేయడం వల్ల సంకల్ప సిద్ధి కలుగుతుందని ప్రతీతి. ఒకప్పుడు తిరుమల క్షేత్రంలో ఉన్న క్షేత్రపాలక గుండును ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించడం వల్ల ఇది క్షేత్రపాలక తీర్థంగా వినుతికెక్కింది. ఈ తీర్థ సమీపంలో పెద్ద బండరాయి కింద మూలస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిశలో ఈ తీర్థం ఉంది. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామితో పాటు నాగదేవతలు, ద్రౌపది సమేత పంచపాండవులు, కుంతీదేవి విగ్రహాలను దర్శించవచ్చు. కింది భాగంలో ఉన్న శంఖుచక్ర సహిత శ్రీవారి పాదాలు భక్తుల పూజలందుకుంటున్నాయి. ఇక ఈ తీర్థంలో వేంచేసిన దేవతలకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధూపదీప నివేదనలు జరుగుతాయి. ప్రతి మంగళవారం పాండవతీర్థ జలాలతో ఆంజనేయ స్వామివారికి, అలాగే క్షేత్రపాలక గుండులో సాక్షాత్కరించే రుద్రుడికి విశేష అభిషేకాలు నిర్వహించి గుహ చుట్టూ ప్రదక్షిణలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. మహాశివరాత్రి పర్వదినాన టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకించి ఈశ్వరుడికి పంచామృతాభిషేకాలు ఆరాధనలతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. శివానంద స్వామి అనే మహాయోగి ఈ ప్రాంతంలో 42 సంవత్సరాలు తపస్సు చేసి ఈ తీర్థాన్ని అభివృద్ధి చేశారని చెబుతారు. తీర్థానికి ఎదురుగా పెద్ద బండరాయిపై తిరుమల క్షేత్రపాలకుడైన రుద్రుడు, స్వామివారికి అభిముఖంగా నందీశ్వరుడు మనోహరంగా కొలువై పూజలందుకుంటున్నారు. ఇక ఇదే ప్రాంతంలో శ్రీ వ్యాసాశ్రమ స్థాపకులు శ్రీ మలయాళ స్వామి 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆత్మ సాక్షాత్కారం పొందారు. పూర్వం ఎందరో మునులు సిద్ధులు లోక కళ్యాణార్థం పాండవతీర్థ ప్రదేశంలో తపమాచరించేవారు. ఆ సమయంలో వారి తపస్సుకు భంగం కలిగించేందుకు ప్రయత్నించి శాపానికి గురైన 7 కన్యకలకు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడే శాప విమోచనం కలిగించినట్లు ఐతిహ్యం. క్షేత్రపాలక గుండుపై భాగంలో నాగాభరణ భూషుడు పరమేశ్వరుడు అనడానికి గుర్తుగా ఓవైపు నాగపడిగా, అలాగే అభేద్యమైన శివకేశవుల ఆధ్యాత్మిక ఆవిష్కరణకు తార్కాణంగా మరోవైపు శంఖుచక్ర సహిత నామాలు దర్శనమివ్వడం నిజంగా దేవదేవుడి లీలా విశేషమనే చెప్పాలి. ఘనమైన స్థల ప్రాశస్త్యంతో సంకల్ప సిద్ధిని వసుగుతూ కష్టాలను కడతీర్చే మహిమాన్విత తీర్థరాజంగా వెలుగొందుతున్న పాండవతీర్థాన్ని దర్శిద్దాం. హరిహరుల నిండైన దీవెనలు అందుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం
పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. బెంగళూరు వయాలి కావల్లోని టిటిడి అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ఊంజల సేవను రమణీయంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పరిమళభరిత పుష్పాలు స్వర్ణాభరణాలతో చక్కగా అలంకరించి ఊంజల సేవను నేత్రపర్వంగా జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్ల వైభవాన్ని కనులారా తిలకించి భక్తి ప్రపత్తులతో సేవించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలోని పురాతన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్టాపనోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ముందుగా యాగశాల కార్యక్రమాలు పూర్తి చేశారు. ఆపై సీతారామ లక్ష్మణుల విగ్రహాలను రత్న విన్యాస నవధాన్య సమర్పణతో మంత్రయుక్తంగా ప్రతిష్ఠించి కలశ స్థాపన, మహానివేదన, మహామంగళ హారతులు సమర్పణలు చేశారు. భక్తులు గోదృష్టి అనంతరం సీతారామ లక్ష్మణులను దర్శించుకున్నారు. సామూహిక పుత్ర గణపతి వ్రతంతో వరంగల్ పట్టణంలోని పురాతన శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయం భక్తి కాంతులను వెదజల్లింది. ముత్తైదువులు సంప్రదాయ వస్త్రధారణతో ఈ వ్రతంలో పాల్గొని అర్చకుల సూచనల మేరకు నిష్ఠగా వ్రతాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తికి, అదేవిధంగా శ్రీ సిద్ధిబుద్ధి సమేత గణపతి ఉత్సవర్లకు పంచామృతాభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. నిజామాబాద్ సుభాష్ నగర్లోని శ్రీ ఆంజనేయ రాఘవేంద్ర స్వామి ఆలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాది మఠం శ్రీ సత్యాత్మతీర్థుల శ్రీపాదుల వారి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా బృందావనానికి పంచామృతాభిషేకం జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో రాఘవేంద్ర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సత్య ప్రమాణాల క్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం లోక కళ్యాణార్థం గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ హోమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ వేదికపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి చక్కగా అలంకరించారు. పుణ్యాహవాచనం, కంకణ ధారణ, మాంగళ్య ధారణ, యజ్ఞోపవిత ధారణ తదితర కార్యక్రమాలను నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును తిలకించి ధరించారు.
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని దండికుప్పంలో వెలసిన శ్రీ వెంకటరమణ స్వామివారికి తిరుప్పావడ సేవను వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవాల్లో భాగంగా ఈ సేవను నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత స్వామివారి సన్నిధిలో పులిహోరను రాశిగా పోసి మధుర పదార్థాలతో చక్కగా అలంకరించారు. అనంతరం మహామంగళ హారతులను సమర్పించి రాశిగా పోసిన పులిహోరను భక్తులకు ప్రసాదంగా అందజేశారు. భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలను పొందారు. నెల్లూరు జిల్లా గూడూరులో గాయత్రి సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని చక్కగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. అనంతరం పండితుల ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు ఈ వ్రత కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో శ్రీ గణపతి, శ్రీ నాగోకట్ట, శ్రీ అభయాంజనేయ స్వామివార్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస, కూష్మాండ బలి తదితర కార్యక్రమాలు జరిపి మహాపూర్ణాహుతి జరిపారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆ తర్వాత స్వామివార్లను పుష్పశోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివార్ల కరుణా కటాక్షాలను పొందారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాలలో కొలువైన స్వామివార్లు భక్తుల పూజలు అందుకుంటున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆది దంపతులు శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి, కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకుడు, రత్నగిరి వాసుడు, అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి, ఇలా పలువురు దేవతామూర్తులతో కూడిన ప్రచార రథాలలో స్వామివార్లను భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన సీతారాజన్ బృందం గాత్ర కచేరీ శ్రీవారి భక్తులను అలరించింది. హైదరాబాద్ శిల్పారామంలో నిర్వహించిన స్త్రీభవ నృత్య రూపకం కళాభిమానులను అలరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రదర్శించిన ఈ నృత్య రూపకంలో కళాకారులు ప్రదర్శించిన హావభావాలు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.